హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం న్యూస్. ఈరోజు ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి, కేసీఆర్ గారెటు. ఈయన తెలుసు కదా మీకు, తెలంగాణ జాతిపిత, తెలంగాణ తీసుకొచ్చిన వీరుడు, ధీరుడు, సూర్యుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు. నిజంగా ఈయన వల్ల తెలంగాణ వచ్చింది, మేము కూడా ఒప్పుకుంటాం. ఒప్పుకోవడం ఏంటి, వాస్తవం యథార్థం సత్యం. 2019లో ఈయన అధికార పగ్గాలు చేపట్టి తెలంగాణ రాష్ట్రం మొదటి సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రంలో ఎన్నో అంటే ఎన్నో పెట్టుబడులు కానీ, అభివృద్ధి కానీ, అటు కరెంటు కానీ, విద్య కానీ, వైద్యం కానీ, వ్యవసాయానికి సంబంధించిన అన్నిటితో పాటు రాష్ట్రాన్ని నంబర్ వన్ దిశగా తీసుకెళ్లి బంగారు తెలంగాణగా తీర్చిదిద్దామని చెప్పుకున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. మొన్న జరిగిన సార్వత్రిక అదేంటి పార్లమెంట్ ఎలక్షన్స్ లో కనీసం డిపాజిట్ కూడా రాలేదు. ఎందుకు ఈయనకి ఈ పరిస్థితి ఏర్పడింది? కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈయన ఆశా మనిషి మనిషి కాదు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఈయన మాజీ స్పీకర్గా వర్క్ చేశారు, స్పీకర్గా కూడా డిప్యూటీ ఐ మీన్ దాని ఏమంటారు డిప్యూటీ స్పీకర్గా కూడా వర్క్ చేశారు. నిజంగా ఎంతో అంటే ఎంతో మంచి ఉన్న స్థలం, కేంద్ర మంత్రిగా కూడా చేశారు, నిజంగా రాష్ట్రాన్ని సాధించాడు, ఎంతో అంటే ఎంతో ఘనత తీసుకొచ్చారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నాయకుల్లో ఈయన కూడా ఒక పేరుంది. నెక్స్ట్ రాష్ట్రంలో కానీ అటు దేశంలో కానీ రాష్ట్రాన్ని నెంబర్ వన్ దిశలో తీసుకెళ్లారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఈయన ఎందుకు ఈ 2023లో ఎందుకు ఓడిపోయాడు, ఈయనకి ఓటమి దిశగా కారణాలు ఏంటి, అసలు ఏంటి ఈయన పరిస్థితి, అసలు ఎందుకు ఇలా అయిపోయింది, ఈయన అసలు ఈ మధ్య కాలంలో వార్తల్లో ఎందుకు నిలబట్టలేదు? ఒకప్పుడు కేసీఆర్ ప్రెస్ మీట్ అంటే చాలా మంది ఎంతో ఉత్సాహంతో వచ్చి వార్తలు చూసేవారు, కానీ ఇప్పుడు ఈయన దేకను కూడా దేకట్లేదు. ఎందుకు, ఏమైంది? ఓ పక్క కేటీఆర్, ఓ పక్క హరీష్ రావు, అటేమో లిక్కర్ స్కామ్లో కవిత, ఇప్పుడు ఈయన. నెక్స్ట్ పార్టీలో ఉన్న కొంతమంది కూడా వెళ్ళిపోతున్నారంట. ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి వెళ్ళిపోయాడు, మాజీ స్పీకరు బాల్క సుమన్ అరెస్ట్ చేశారంట. ఇలా రకరకాలుగా ఎన్నో అంటే ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. ఎప్పుడైతే ఈయన తెలంగాణ రాష్ట్ర సమితి పేరుని భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చారో, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అలాగే తెలుగులకి ఈయన చాలా దూరం అయిపోయాడు. అక్కడి నుంచి ఇలా పార్టీ పతనం మొదలైందని కొంతమంది మేధావులు చర్చించుకుంటున్న ప్రధానమైన చర్చ. కేసీఆర్ నిజంగా దానివల్ల ఓడిపోయారా? ఇప్పుడు ఈయన రాజకీయ భవిష్యత్తు ఏంటి? బీఆర్ఎస్ పార్టీ ఏమన్నా రానున్న రోజుల్లో తెలంగాణలో మునుపటి స్థానం ఏమైనా చేర్చుకుంటున్నా, ముందుకు వెళ్ళబోతున్నా, అభివృద్ధి దిశలో ఏమైనా ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ అన్నట్టు చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పోటీ చేసిన 15 స్థానాల్లో 0 స్థానాలు సాధించింది పార్లమెంట్లో. అసెంబ్లీలో ఒక కనీసం 38-39 సీట్స్ వచ్చాయి. ఇన్ని సీట్లు వచ్చినాయి, ఈయన అసలు నేను ఓడిపోను, ఇంకో 10 ఏళ్ళైనా నేనే సీఎం, ఒక రజాకర్తం అంటే రజాకర్లా వెళ్ళిపోయాడు. జనాలు హింస పెట్టాడు, మభ్య పెట్టాడు, అసలు జ్ఞాన గోస పెట్టాడు. ముఖ్యంగా మీడియా వాళ్ళని ప్రశ్నించే వాళ్ళని భయంకరంగా దాడులు చేస్తూ 100 కిలోమీటర్ల లోపల పార్టీ పెడతాను, నా గడియాల దగ్గర మీ అందరిని కట్టేస్తాను, కొంచెం అహంకార పూరితమైన మాటలు మాట్లాడారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇంత మేధావు ఉన్న వ్యక్తి నౌవేడే సైలెంట్గా ఎందుకు ఉన్నాడు? ఈయన రాజకీయంగా ఇప్పుడు ఎదురు ఏమైనా వెళ్తారా? తుంటిరి అంటే తుంటిరిగానే ఈయన రెస్ట్ చేసుకుంటాడు. నిజంగా ఒక కూతురు జైల్లో ఉంటే ఏ తండ్రికైనా చూస్తూ ఊరుకోరు, కామ్గా ఎవడైతే ఉండడు. కానీ ఈయన అసలు పట్టించుకోవట్లేదు, పోతా పోయింది, వచ్చినప్పుడు వద్దులే, మన పని మంచి చేసుకున్నా. ఎవరి ధీమల్లో వాళ్ళు ఉన్నారు? ఇప్పుడు కొన్న రీసెంట్గా ఒక న్యూస్ వచ్చింది మనకి, ఏంటి, కల్వకుంట్ల కవితకి సంబంధించిన బెయిల్ మరో వారానికో 10 రోజులకో పొడిగిస్తూ మళ్ళీ తీర్పిచ్చిందంట. అంటే వీళ్ళు బయట ఉండగానే లోపల బాగుంటుందని, బయట ఉంటేనే లోపల ఉంటేనే బాగుంటుందని వాళ్ళు ఏమైనా భావించా, తీర్పిచ్చారా, లేదా నిజంగా వీళ్ళు బీజేపీ ఏమైనా కుమ్మక్క అయిపోయి సరే ఒక రాజకీయంగా ఏమైనా నాటకం ఆడుతున్నారా, లేదా నిజంగా బీజేపీ వాళ్ళు మీద వీళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా, ఇలా రకరకాల సందేహాలు జనాలు అయితే ఉన్నాయి. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే హామీ ఇచ్చి వచ్చి ఇక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో, రాష్ట్రంలో వాళ్ళు ఏవైతే 6 గ్యారంటీస్ ఏవైతే పెట్టారో ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ సరిగ్గా అవ్వలేదు. ఇప్పటికీ కొంతమందికి పెన్షన్స్ రాలేదంట ఇలా. కానీ కేసీఆర్కి వీళ్ళకి డిఫరెన్షియేషన్ ఏంటంటే కేసీఆర్ పనితనంగా పని చేయించాడు, వీళ్ళందరూ మాటలతో పని చేయించట్లేదు, ఇద్దరికి డిఫరెన్షియేషన్ ఉంది. ఇప్పుడు రానున్న రోజుల్లో కేసీఆర్ పార్టీ ఏమైనా మళ్ళీ మునుపటిలాగా ముందుకు లేస్తున్నా, లేదా ఇంకా అతపాతాలను పడిపోతున్నా, లేదా ఒకప్పుడు ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ అని పేరుతో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పరిపాలించిందని చరిత్రలో నిలిచిపోతున్నా తెలియాలంటే లెట్స్ వాచ్ అండ్ సీ. నేను అనుకోవడం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి ఆషామాషి వ్యక్తి అయితే కాదు, అతనికి ఉన్న స్కిల్స్ కానీ ఐడియాస్ కానీ నెక్స్ట్ రాజకీయ వ్యూహాలు కానీ ఏ నాయకుడికో లేవైతే నేను అనుకుంటున్నాను. చూద్దాం కేసీఆర్ దారేటో అటు విజయం వైపా, పతనం వైపా, లేదా రాజకీయం సన్యాసం తీసుకుని తన శేష జీవితాన్ని రామకృష్ణ అంటూ గడిపేస్తారో, లెట్స్ వాచ్ అండ్ సీ రానున్న రోజుల్లో. చూద్దాం ఏం జరుగుతుందో. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను ఆకాశం న్యూస్, దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.